फेसबुक फ्रेंडशिप फेकेना नमिते नटेट मुनिगिनट्टेना फेसबुक नेराल कट्टडी साध्यं कादा फेस चूस्ते बुके इवाल्टी स्पेशल फोकस लो चूद्दां వాల్ మీద ఏదంటే అది పోస్ట్ చేసి సంచలనం సృష్టించాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది తయారయ్యారు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే హత్య చేసి ఫేస్బుక్ లో గొప్పగా పోస్ట్ చేసుకునే వరకు చేరింది ఇప్పటివరకు మనం ఎన్నో రకాలైన హత్యోదంతాలను చూసి ఉంటాం ఫేస్బుక్ వేదికగా జరిగిన ఈ మర్డర్ స్టోరీ వీటన్నింటిలోకెల్లా భిన్నమైనది ఇలాంటోళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది ఫేస్బుక్ కథనం తన తండ్రి బర్త్డే గిఫ్ట్ గా బావను చంపేశాడు చెల్లెలి కళ్ళలో ఆనందం చూడాలన్న ఆలోచన కొద్దీ ఆ హత్య దృశ్యాలను ఫేస్బుక్ ద్వారా పంపించాడు ఓ ప్రభుత్తుడు హత్య చేయించింది అరుణ్ కుమార్ అయితే హత్యకు గురైంది అతడి బావ చంద్రశేఖర్ అరుణ్ సోదరి సంధ్యతో పెళ్ళయ్యాక అదనపు కట్నం అడిగాడు చంద్రశేఖర్ అలా అయితే కుదరదన్నారు అరుణ్ కుటుంబ సభ్యులు అయితే విడాకులు తీసుకోవాలనుకున్నారు తామిచ్చిన కట్నం తిరిగి ఇచ్చేయాలని కోరారు అటువైపు నుంచి ఇచ్చిన కట్నం వచ్చే పరిస్థితి కనిపించలేదు అంతే హత్యకు పథకం రెడీ చేశాడు అరుణ్ కిరాయి హంతకుల చేత బావను హత్య చేసి అది తన తండ్రి పుట్టినరోజు నాటి బహుమతిగా ఇచ్చాడు అక్కడితో ఆగకుండా ఆ ఫోటోలను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు అంటే ఫేస్బుక్ వేదికగా పెళ్ళిళ్ళు జరగడమే కాదు ఇలాంటి హత్య సాక్ష్యాలు దొరికే రోజుల్లో ఉన్నాం మనం ఫేస్బుక్ పుణ్యమాని హంతకుడు సులభంగా దొరికాడని అంటున్నారు పోలీసులు విచిత్రం ఏమిటంటే ఫేస్బుక్ వేదికగా ఇది అది అన్న తేడా లేకుండా ఎన్నో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి అందరిని కలుపుతుందన్న ఫేస్బుక్ వల్ల కలవడం మాట ఏమిటో కానీ క్రైమ్ రేట్ మాత్రం నానాటికి పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు మరో ఫేస్బుక్ ఉదంతంలో ఒక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది స్వాతి అక్క బాగున్నావా అంటూ మెదక్ నుంచి నర్సింగరావు అనే విద్యార్థి చాట్ చేశాడు అక్క అంటున్నాడు కదా అని మంచివాడే అనుకుంది నర్సింగ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేసింది ఇంతలో అఖిల్ అనే మరొకరి పేరిట రిక్వెస్ట్ వచ్చింది ఇటు నర్సింగ్ అటు అఖిల్ తో చాటింగ్ షురూ అయింది 3 నెలల పాటు సాగింది అఖిల్ మంచోడంటూ స్వాతికి పదే పదే సందేశాలు ఇచ్చాడు నర్సింగ్ ఇక లాభం లేదనుకున్న స్వాతి అఖిల్ అకౌంట్ బ్లాక్ చేసింది దీంతో స్వాతిని మరింత దారుణంగా వేధించడం మొదలుపెట్టాడు నర్సింగ్ అర్జెంటుగా అఖిల్ తో మాట్లాడాలి లేకుంటే నేరుగా ఇంటికే వస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి చివరికి ఈ కేసు ఎక్కడ తేలిందో తెలుసా స్వాతిని కిడ్నాప్ చేసి 50,000 రూపాయలు ఇస్తే తప్ప వదిలేది లేదనే వరకు వచ్చింది పోలీసులు ఎలాగోలా వలపన్ని స్వాతిని విడిపించడంతో కథ కంచికి చేరింది ఇది ఫేస్బుక్ అకౌంట్ చేసిన నేరాల ఖాతాలో ఒకటి ఇటీవల కాలంలో ఫేస్బుక్ ద్వారా పరిచయం ప్రేమ పెళ్లి తరువాత హత్య వరకు సాగిందో ఉదంతం చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన మలక్పేట్ ప్రాంతానికి చెందిన మల్లేష్ యాదవ్ కూతురు జానకి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉండేది 7 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన యశ్వంత్ గౌడ్ తో ఫేస్బుక్ ప్రేమలో పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడమే కాకుండా అది ఏకాంతంగా కలుసుకునే వరకు వెళ్ళింది యశ్వంత్ ఎంబీఏ పూర్తి చేసి నాగూర్లో ట్యాక్స్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు జానకిని ప్రేమ పేరిట నమ్మించి మోసం చేయడమే కాకుండా కొంత మొత్తం డబ్బు కూడా తీసుకున్నాడు యశ్వంత్ ఇద్దరం ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి ఇచ్చిపుచ్చుకోడాలు తప్పులేదనుకుంది జానకి కానీ ఆ దుర్మార్గుడు మాత్రం యూజ్ అండ్ త్రోగా మాత్రమే భావించాడు అనుమానం వచ్చిన జానకి పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది ఆ ప్రెషర్ మరీ ఎక్కువ కావడంతో జానకిని దారుణంగా చంపేశాడు యశ్వంత్ హత్య చేయడమే కాకుండా ఆమె ఒంటి మీదున్న బంగారు నగలు సైతం ఒలిచేశాడు శాంతం లాగేశామనిపించాక జానకి మృతదేహాన్ని మూసి నదిలో పడేశాడు 2 రోజులుగా కూతురు జాడ తెలియక అల్లాడిపోయింది జానకి కుటుంబం ఆమె కాల్ డేటా ఫేస్బుక్ అకౌంట్ మెయిల్స్ వాటిలో ఇద్దరి సంభాషణ ద్వారా యశ్వంతే జానకి మృతికి కారకుడిగా నిర్ధారణకొచ్చింది పోలీస్ శాఖ ఇలా జానకిని కడతీర్చింది ఫేస్బుక్ ప్రేమ
ప్రేమ రూపంలో మరిపించి పెళ్లి దిశగా సాగుతున్నట్లే కనిపించి ఆఖరణ చావుకు దారి తీయడానికి కారణం ఫేస్బుక్ గా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు అదే ఫేస్బుక్ చాటింగ్ లో అయితే ఎవరైనా సరే ఈజీగా మాట కలిపేస్తారు ఇదే వీళ్ళ ఆయుధం దీంతో పర్సనల్ డేటా మొత్తం లాగేస్తారు ఆఖరికి బేరం పెట్టేస్తారు ఇందుకు ఎన్నో ఉదాహరణలు మొన్న మధ్య ఒకడు మొత్తం 200 మంది అమ్మాయిలతో ఇలాగే బిహేవ్ చేశాడు ఆఖరికి పోలీసులకు చిక్కాడు ఇద్దరు కిలేడీలు ఫేస్బుక్ బేస్ చేసుకుని కొందర్ని నినూల ముంచేశారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బంజారా హిల్స్ లో ఉండే 21 ఏళ్ల అబ్దుల్ మాజిద్ కంప్యూటర్స్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదివేవాడు కంప్యూటర్ పరిజ్ఞానం వంటపట్టడంతో దాన్ని మంచి విషయాలకు వాడాల్సింది పోయి అమ్మాయిలను వంచించడానికి ఉపయోగించాడు ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలి అలా కావాలంటే ఎవరో ఒకరు బకరా కావాలి ప్రస్తుతం ఫేస్బుక్ లో ఇలాంటి అమాయకులు చాలా మంది దొరుకుతారన్న ఆలోచనకు వచ్చాడు మాజిద్ అంతే అక్కడి నుంచి తన తెలివితేటలు ప్రదర్శించాడు ఫేస్బుక్ ట్విట్టర్ యాప్ టెక్నాలజీ క్రియేట్ చేసింది మాజిద్ లాంటి యువకులే ఈ ప్రేరణతో కొత్త ఆవిష్కరణ చేయవలసింది పోయి ఉన్నవాటినే అక్రమంగా వాడి లాభపడాలనుకున్నాడు మాజిద్ ఇక్కడే అతడి ఆలోచన దారి తప్పింది సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివే టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసుకున్నాడు వాళ్లతో వివిధ ఖాతాలలో ఫేస్బుక్ పరిచయాలు పెంచుకున్నాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మంది అమ్మాయిలను ట్రాప్ లో పడేశాడు తెలివిగా వాళ్ల వ్యక్తిగత వివరాలను తెలుసుకుంటాడు అక్కడి నుంచి మొదలవుతుంది మాజిద్ మార్క్ ఫ్రాడ్ గేమ్ పరిచయం ముదిరి పాకాన పడ్డ ఆలస్యం మాజిద్ లీలలు మొదలవుతాయి పర్సనల్ చాటింగ్ లో అసభ్యకరమైన సందేశాలు దృశ్యాలను పంపుతాడు అనుకోని ఈ హఠాత్ పరిణామానికి కంగు తింటారు అవతలి వైపు అమ్మాయిలు ఏం చేయాలని ఆలోచించే లోపే మాజిద్ మాస్టర్ ప్లాన్ మారిపోతుంది పోలీస్ ఆఫీసర్ అంటూ ఫోన్లు చేసి బెదిరిస్తాడు నేరుగా కలిసి కేసు లేకుండా చేస్తానని నమ్మిస్తాడు ఈ మొత్తం బ్లాక్ మెయిల్ డ్రామాలో బాధితుల నుంచి ఎంత దొరికితే అంత బాధిస్తాడు అబ్దుల్ మాజిద్ బ్లాక్ మెయిల్ కు మొరాయించిందో యువతి అందరి అమ్మాయిల్లా కాకుండా మాజిద్ ప్లాన్ కి రివర్స్ ప్లాన్ వేసింది మామూలుగా ఇలాంటి వాళ్లకు చిక్కినప్పుడు ఇంట్లో చెబితే ఎక్కడ దెబ్బైపోతుందో అన్న భయంతో ఉంటారు కానీ ఈ యువతి మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా ఇంట్లో వాళ్లకు చెప్పేసింది వాళ్లు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు దీంతో పోలీసులు మాజిద్ ని అదుపులోకి తీసుకోవడంతో ఒక ఫేస్బుక్ క్రిమినల్ కథ ముగిసినట్టయింది ఇతగాడి సెల్ ఫోన్ లో వందలాది మంది యువతుల ఫోటోలు దొరకడంతో షాక్ అవడం పోలీసుల వంతైంది ఇలాంటి అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో అర్థం చేసుకోమంటారు పోలీసులు ఈ మధ్య కాలంలో పిల్లలు యంగ్స్టర్స్ టీనేజర్స్ అందరు కూడా ఎక్కువ శాతం ఫేస్బుక్ లో అదర్ సోషల్ మీడియా వాట్సాప్ ఇవన్నీ కూడా చాలా నిమగ్నమే ఉన్నారు వారి ఆపే పరిస్థితి కూడా లేదు కానీ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేది చాలా అది భయం కలిగిస్తుంది అయితే ఈ కేసులో అబ్దుల్ మాజిద్ అనే వ్యక్తి అతను ఏం చేశాడంటే ఒక 6 ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి దాంట్లో ఫేక్ అమ్మాయిల ఫోటోలు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసి దాంట్లో పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు అయితే 6 అమ్మాయిలు దాన్ని స్వీకరించి వాళ్ళతో చాటింగ్స్ ప్రారంభించారు వాళ్ళు అయితే వాళ్ళ ద్వారా ఇంకా దాదాపు 200 మంది అమ్మాయిల్ని అతను కాంటాక్ట్ అయ్యాడు అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇతను ఏం చేశాడంటే వారిని ప్రలోభ పెట్టి పర్సనల్ విషయాల గురించి ప్రస్తావిస్తూ వారి ద్వారా పర్సనల్ విషయాలన్నీ తెలుసుకుంటూ ఆ పర్సనల్ విషయాలు ఏమైనా వచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసి సేవ్ చేసుకొని అది ఒక స్థాయికి చేరిన తర్వాత ఆ అమ్మాయిని బెదిరించడం స్టార్ట్ చేశాడు ఇది మరో ఫేస్బుక్ కదా అక్కడ అబ్బాయి అమ్మాయిలను మోసం చేస్తే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలను ఫేస్బుక్ ద్వారా మోసం చేసే ప్రయత్నం చేశారు ఫేస్బుక్ ని అడ్డం పెట్టుకుని అబ్బాయిలను ముగ్గులోకి దించడం వీళ్ళ స్టైల్ లైక్ కొట్టి లవ్ నటిస్తారు కామెంట్ తో కవ్విస్తారు షేర్ కొట్టి గేర్ మారుస్తారు ఇదంతా లవ్వే అనుకుంటే అక్కడి నుంచి కొవ్వు కరగటం ఖాయం ఈ ఇద్దరు ఇల్లొదిలి సొంతూరు నుంచి పారిపోయి వచ్చారు ఇల్లొదిలి వచ్చిన వాళ్లు ఏ జాబో చేసుకోకుండా నయవంచనకు తెరలేపారు దొరికినోళ్లను దొరికినట్టే దోచేయడం షురూ చేశారు ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకోవడం వేలాది రూపాయలు నొక్కేయడం నేర్చేసుకున్నారు ఫేస్బుక్ తో ఇలా కూడా మోసం చేయొచ్చా అని పెద్ద పెద్ద నేరస్తులకే ఆశ్చర్యం కలిగేలా చేశారు ఈ ఇద్దరు వీళ్ళు ఫేస్బుక్ తో జనాన్ని ఎలా బుక్ చేస్తారంటే ఒకటికి 15 అకౌంట్లు ఓపెన్ చేయటం వాటిలో అందమైన ఫోటోలు పెట్టడం ఈ ఫోటోలు చూసిన అబ్బాయిలు
వీళ్ళు ఇలాగే ఉంటారని నమ్మటం, తర్వాత టెంప్ట్ అయిన వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం, అటు నుంచి రిప్లై రావడం వరకు ఒకెత్తు, తర్వాత అడగకుండానే పర్సనల్ నెంబర్లు ఇచ్చేస్తారు, సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లకు తెరలేపుతారు, మాట్లాడుతోంది అందమైన అమ్మాయి అన్న ప్రేమకు లోనవుతారు అవతలి వాళ్ళు. ఎవరి నుంచి ఏ రూపంలో లాగాలో బాగా తెలిసిన వీళ్ళు ఒక్కొక్కరి నుంచి ఒక్కో విధంగా గుంజేస్తారు. ఒక యువకుడు ఏకంగా 40,000 రూపాయల కెమెరా సమర్పయామి, మరొక యువకుడి నుంచి నేరుగానే ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ పట్టేస్తారు. ఇలా వీళ్ళు చేసిన మోసాలు లెక్కలేనని ఈ కిలాడీల దెబ్బకు రోజుకొక బాధితుడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. 100కు పైగా యువకులకు కుచ్చుటోపి పెట్టి సర్వం లాగేశారు. వీళ్ల తాకిడి తట్టుకోలేక ఒకే రోజు 18 మంది పోలీస్ స్టేషన్ కి క్యూ కట్టారంటే వీళ్ళు ఏ రేంజ్ లో దోచేశారో తెలుసుకోవచ్చు. ఇలా అమ్మాయి అబ్బాయి అన్న తేడా లేకుండా తమ క్రిమినల్ బ్రెయిన్ కొద్దీ మోసాలు చేయడం మొదలు పెడుతున్నారు. ఇందుకు ఫేస్బుక్ వేదిక అవడం సర్వసాధారణం అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. నమస్తే.